రెడ్డి. నమస్కారం. తమరి పేరండి? క్షీరసాగర్ రెడ్డి, తూమాటి. తండ్రి పేరు? నారాయణ రెడ్డి. మీరు ఏ ఊరండి? చేజర్ల, నెల్లూరు జిల్లా చేజర్ల మండలం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారి గురించి, అల్లు భాస్కర్ రెడ్డి అని ఆయన, ఆయన ఒక పరిశోధన ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాడు. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా వారు వెంకటేశ్వర స్వామి గురించి ఆయన పరిశోధన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన గురించి మీకు తెలుసు, ఆయన నిరక్షరాస్యుడు, పేద రైతు కుటుంబంలో మీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి నాగలవేలుటూరులో జన్మించారు. ఆయన భాష కూడా ఆయన అందరికీ అర్థం కాదు, అలాంటి భాష మాట్లాడేవారు. ఏది మాట్లాడినా కూడా చాలా వేదాంత ధోరణి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన మాటల్లో ఉండేటువంటి వేదాంత అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయినారు. అందుకని ఆయన మాటల్లో ఉండే వేదాంత అర్థాలను వీలైనంత వరకు ఆయన సాయశక్తుల కన్నంతా విన్నంతా చెప్పినంత అర్థం చేసుకొని ఆయన ఒక పుస్తక రూపంలో కూడా ఒకటి ప్రచురించినారు. ఒకటి జ్ఞాన విపంచన, ఒకటి సచ్చరిత్ర వెంకటేశ్వర స్వామి గారు చేశారు. ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసి మీ ఎవరైతే ఏ భక్తులైనా సరే ఆయనతో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని వదలకుండా అందరి దగ్గర ఇలాంటి వీడియో తీసుకొని ఆయనకుండేటువంటి భక్తులందరికీ కూడా తెలపాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మీతో ఇంటర్వ్యూని మొదలు పెడుతున్నాము. మీరు ఎప్పుడు జన్మించారండి? 1936, 1936. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? విద్యాభ్యాసం ఆల్మోస్ట్ చేజలలో ఎలిమెంటరీ స్కూల్ వరకు జరిగింది. తర్వాత హై స్కూల్ ఆత్మకూరికి పోయినాను. తర్వాత మళ్ళీ నేను కాలేజ్ నెల్లూరు. ఎంతగా చదువుకున్నారండి? బిఏ వరకు చదువుకున్నాను. బిఏల్ కూడా మద్రాస్ లా కాలేజీలో ఒక సంవత్సరం బిఏల్ కూడా చదివాను, మళ్ళీ డిస్కంటిన్యూ చేశాను. ఏ సంవత్సరంలో చేరారండి? ఏ సంవత్సరంలో చదివారు? 1957 బిఏ, 1958 బిఎల్. మీకు వెంకటేశ్వర స్వామి గారితో ఎలాంటి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉండేటువంటి సంబంధాలు ఏమైనా ఉంటే భక్తుల కోసం చెప్పగలుగుతారా? నాకు 1956 ఆ ప్రాంతంలో నేను కొలవాయి దగ్గర బ్రాహ్మణ పల్లెలో మా అత్తగారు అక్కడ పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్ళి అయినటువంటి సందర్భంలో అక్కడికి అప్పుడప్పుడు పోతూ వస్తుండేటువంటి వాడిని నేను. ఆ పెళ్ళైనటువంటి కొత్తల్లో అక్కడికి పోయాను. పోయినప్పుడు ఒకరోజు వెంకయ్య స్వామి గారు ఉన్నారు, మిద్ది మీద ఉన్నారు. ఆయన వెంకయ్య స్వామి గారు వచ్చి ఉన్నారని చెప్పారు అక్కడ ఇంట్లో వాళ్ళు. నేను వెంకయ్య స్వామి దగ్గరికి పోయి ఆయన దర్శనం చేసుకున్నాను. ఆ మహానుభావాన్ని దర్శనం చేసుకునే అదృష్టం అప్పుడు కలిగింది నాకు. తర్వాత ఆయన దగ్గర కూర్చున్నాను నేను. తర్వాత ఆయన, నాయన తెల్లకాగితాలు తెప్పించు అని అన్నాడు. సరే, తెల్లకాగితాలు తెప్పించాను. ఇంకో కూడా తెప్పిస్తామన్నాడు. సిరా కూడా తెప్పించాను. వాళ్ళ ఇంట్లో ఉంటుంది తెల్లకాగితాలు, సిరా అనేటువంటిది ఆయనకు అవసరం కాబట్టి వాళ్ళు రెడీగా పెట్టుంటారు అక్కడ సమయానికి, తీసుకొని తెప్పించాము. దాని మీద అంతా ఆయన వేలుముద్రలు ఇక్కడ పట్టుకొని వేలుముద్రలు ఇంట్లో అంతా పూసుకొని వేళ్ళకి అటు ముద్దలు వేసి కాగితాల మీద అంతా ముద్దలు వేసి మా చేతికి ఇచ్చాడు. ఎందుకు స్వామి ఇవి ఏం చేసుకోమంటారు అని అడిగాను నేను. నీ దగ్గర పెట్టుకొని అయినా మంచిది మీకు అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలేదు. అట్లా జరిగింది, అట్ట పరిచయం అట్లా జరిగింది మాకు. తర్వాత మళ్ళీ ఆయన అక్కడ కలుసుకోలేదు. తర్వాత నాకు తెలిసి మా ఊరి దగ్గర ఏటి కాలువ కాలువకు పనికి పోయేటువంటి వాళ్ళు కొంతమంది మేస్త్రీలు ఏటి కాలువ పని చేయించేవాళ్ళు అక్కడ చూస్తూ ఉండడం ఆయన జరిగింది. పెన్న దగ్గర బద్వేలు అనేటువంటి గ్రామం ఉంది. ఆ బద్వేల దగ్గర అనుకొని పెన్నానది ఉంది. ఆ పెన్నానదిలో ఆయన అక్కడ ఉంటాడు కూర్చొని. ఆ పెన్నానదిలో అక్కడ కూర్చొని ఏరు ఒక పాయి పాడుతూ ఉంటే
దానికి ఇసుక అడ్డం వేసి దాన్ని వెనక్కి మళ్ళించి పారించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అక్కడనే సరే కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలు తెచ్చిపెట్టుంటారు. ఆ కట్టెలు తీసి అక్కడనే మంట వేసి ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది, అదే ధోని అది మండుతూనే ఉంటుంది. అక్కడ అక్కడ ఏమైనా అడిగితే విశేషాలు ఆయన చెప్తుంటాడు, కానీ ఆయన చెప్పేది మనకు అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవడం, ఆయన మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టము. అందుకని ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతుంటాడు. కానీ ఎవరికైనా పోయిన వాళ్ళకు అక్కడికి వాళ్ళ భవిష్యత్తుల గురించి వాళ్ళ జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు. జ్యోతిష్యం అంటే ఏదో ఇటు అవునా పలాంటి పనికి అవునా కాదా అనేటువంటి ఏదో అడిగితే చెప్పేటువంటి పద్ధతి ఉంది. అందరూ కూడా ఆయన చెప్పింది బాగా దొరుకుతుంది నోటికి నూరు పాడులో అని చెప్పేటువంటి నమ్మకం అప్పుడే ఏర్పడింది. అమ్మ ఆయన దగ్గరికి పోయేవాడు, కానీ నేను ఇప్పుడు మళ్ళీ పోలేదు. నేను ఆయన అడగలేదు, మళ్ళీ పోవడం తటస్థించలేదు. అట్లా జరిగింది సార్. సుమారుగా ఎప్పుడు ఏ సంవత్సరం 1970 లోపల 70 ఆ ప్రాంతంలో 1970 సంవత్సరం ఆ ప్రాంతంలో ఇది జరిగింది. ఇప్పటి వరకు శ్రీ వెంకయ్య స్వామి గారితో మీకున్నటువంటి అనుభూతులు కానీ మిగతా విషయాలు కానీ ఈ సన్నిధి ఆరామం వాళ్ళతో పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం. అమ్మా తమరి పేరమ్మా? జయమ్మ. పూర్తి పేరు చెప్పాలమ్మా? అక్కడ ఉన్నప్పుడు చాలా జయమ్మ. మీరు వెంకయ్య స్వామిని చూసారమ్మా? మా ఇంట్లోనే ఉన్నారండి. మీ ఇల్లు అంటే ఎక్కడమ్మా? బ్రాహ్మణపల్లె పెన్నబద్దివేలి దగ్గర. మీ నాన్నగారి పేరు? చల్లా నరసారెడ్డి. మీ ఇంట్లోనే ఉన్నారంటే? మిద్దె మీద ఉన్నారు. మిద్దె మీదనే నివాసం ఆయన. ఏ సంవత్సరంలో ఉండొచ్చు అమ్మ, జ్ఞాపకం ఉందా? 50 నుంచి 4-5 సంవత్సరాలు ఉన్నాడు. 56లో మా పెళ్ళి అయింది. మీరు ఆయనతో ఆయన్ను చూడటమే కాకుండా ఆయనకి ఎలాంటి సేవలు చేసేవాళ్ళు? మేము ఎలాంటి సేవలు, టైం అయిన పాట భోజనం మిద్దె మీద తీసుకుపోయి పెట్టేది. ఆయన ఎప్పుడు నివాసం మిద్దె మీదనే ఉంటాడు. పక్క ఊళ్ళోళ్ళంతా వచ్చేవాళ్ళు కూడా మిద్దె మీదకే పోతారు. మిద్దె మీదకి పోయిన వాళ్ళందరికీ తెల్ల పేపర్లు దారపుండలు ఇస్తాడు. ఆయన దగ్గరికి పోయే వాళ్ళంతా ఇంకు బాటిల్లో తీసుకుపోయి ఇస్తారు. ఇంకు బాటిళ్ళు దారపుండలు తెల్ల పేపర్లు ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళంతా. ఆయనేమో దారపుండలు మాత్రం, దారాలు చేతికి కానీ మగవాళ్ళకు చేతికి ఆడవాళ్ళకు మెళ్ళోయికి దారాలు ఇస్తాడు, తెల్ల దారాలు. పూట పూట పెన్నబద్దువేలి కట్టుకుపోతాడు, వస్తాడు. పెన్నబద్దువేలి కట్టుకుపోతాడు, పెన్నా నది దగ్గరికి పోయి అక్కడ ఓం పెట్టుకుంటాడు. 1 గంట 2 గంటలు ఆయనకి ఎంత టైం కావాలంటే అంత టైం ఓం గుండం పెట్టుకుంటాడు. పెన్నా నది ఒడ్డున ఆ పెన్నా నదిలో కూర్చొని ఆయన ఎంత టైం ఉండాలనుకుంటే అంత టైం ఉండి తర్వాత మా ఇంటికే వస్తాడు. మా ఇంటికి ఆ ఏ టైంలో వచ్చినా ఆయనకు అరిటాకులో భోజనం పెట్టాలి. ఆ పెట్టిన భోజనం కలిపి మళ్ళా ముద్దలు మాకందరికి పెట్టరు. గోడల మీదంతా ముద్దలుగా కాకలికి గద్దలికి పెట్టాడు. ఆయన తింటాడు తర్వాత. ఆయన ఇంకేమన్నా మాట్లాడారు మా మీతోటి? మాట్లాడేది మామూలుగా, ఏమమ్మా ఏం చేస్తుండవు ఏమి అని అడుగుతాడు. అంతవరకే కానీ పెద్దగా సంప్రదింపులుగా మాట్లాడే ఎక్కువ ఆయన పక్కలో కూర్చొని మాట్లాడేది. భోజనం పెడతాము, ఇచ్చేస్తాము. అప్పుడు ఆ టైంలో మీకు ఎంత అమ్మా వయసు? ఆ టైంలో వయసు 14-15. ఇప్పుడు ఎంత అమ్మా వయసు? ఇప్పుడు ఎంత వయసు మీకు? ఇప్పుడు 82. 82. ఇంకేమన్నా ఆయన గురించి మీకేమన్నా తెలిసింది ఉంటే ఆ భక్తులకు చెప్పేదానికోసం అమ్మా ఇది. అల్లు భాస్కర్ రెడ్డి గారిని ఆయన సేవ చేస్తున్నారు వెంకయ్య స్వామి గురించి. ఒక సన్నిధి అనేటువంటి ఒక ఆరాధన అని ఒక సత్సంగం పెట్టారు. ఆయన ఇక్కడ భక్తుల దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రత్యక్ష పరోక్షమైనటువంటి అనుబంధాలు సంబంధాలు ఏదైనా ఉంటే
అది వాటిని గురించి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి ప్రతి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తున్నారు ఆయన. ఆ ఉద్దేశంతోనే మీ దగ్గర కూడా ఇలాంటి విషయాలు సేకరించడం జరుగుతుంది. మీరు ఇంకేదన్నా ఉంటే చెప్పండి అమ్మా. ఆయనకు ఎప్పుడు అగ్ని కావాలా, ఎప్పుడు తాళ్ళు కాల్చి చేతులు పట్టుకునే ఉంటాడు. మన ఇంటి దగ్గర నుంచి పెన్నా నది దగ్గరికి పోయినంత వరకు తాడు కాల్చి చేతులు పట్టుకునే ఉంటాడు. ఆ పెన్నా నది ఒడ్డుకు పోయిన తర్వాత అక్కడ చిన్న చిన్న మంటలు వేస్తా కూర్చుంటాడు అక్కడ పెన్నా నది దగ్గర. ఆయన పోయేటప్పుడు ఆయనతో కూడా మేము కూడా పోయి చూసేదానికి అక్కడ మంటలు వేసుకుంటా, ఆ ఇసుకలు ఊరుకుంటా, ఆ నీళ్ళు ఆ ఒడ్డున ఆయన ఎంత టైం ఆయన కావాలనుకుంటే అంత టైం అక్కడే ఉంటాడు. ఆయన మళ్ళా మనసు వచ్చినప్పుడు వచ్చేస్తాడు. మా అన్న వాళ్ళు కూడా బాగా ఆయనకు పరిచయం అయిపోయిండ్రు. ఆయన వేలుముద్రలు వేసినటువంటి కాగితాలు ఏదో ఉన్నాయని చెప్పారు, ఉన్నాయమ్మా? ఇప్పుడు ఏం లేవయ్యా, లేవు. చాలా కాలం ఉన్నాయి కానీ మా మిద్ది మీదనే ఉన్నాయి. చాలా కాలం వచ్చిన వాళ్ళంతా ఎత్తుకుపోయారు. ఆయన ఆ కాగితాలు ఇవ్వడం వల్ల ఆయన ఉద్దేశం ఏంటమ్మా? ఆయనకు ఆ కాగితాలు ఇస్తే ఆయన అభిప్రాయం ఏందో, మనకు ఏదన్నా కొరతలు ఉంటే అవి జరిగిపోతాయమ్మా, ఏం మీరు ఏమి ఆలోచించబడలా, ఈ లోకంలోనే జరిగిపోతాయి, ఈ లోకము ఆ లోకం అనేది ఇంకేం చెప్పడు. ఆయన మన ఇంట్లో మిద్ది మీద పడుకున్నప్పుడు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆయన చూసేదానికి ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు? బయట నుంచి పల్లెల్లో నుంచి అంతా జనాలు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమేమి అడుగుతుండేవాళ్ళు, మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? వాళ్ళు వచ్చేవాళ్ళంతా తెల్ల పేపర్లు, దారపుండలు, ఇంకు బాటిల్లు తెస్తారు. వాళ్ళ సమస్యలు ఏదన్నా అడిగితే అన్నీ సమాధానం చెప్తాడు. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారమ్మా? ఇంకేముందండి, మేము తెలిసిన వరకు చెప్పా. చెప్పినందుకు ధన్యవాదాలు. ఉంటామమ్మా. ఇప్పుడు మనం మడపల్లి గ్రామంలో పూనూరు తిరుపాలరెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మనతో మాట్లాడే స్వామివారి అనుభవాలు పంచుకునేటువంటి పూనూరు తిరుపాలరెడ్డి వారి సతీమణి పూనూరు రాజేశ్వరమ్మ తిరుపాలరెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు వెంకయ్య స్వామి గారిని ఎప్పుడు చూశారు? 15 ఏళ్ళు ఉంటుంది నాకు. ఇప్పుడు మీ వయసు 15 ఏళ్ళు అప్పుడు చూసారా? ఇప్పుడు మీ వయసు ఎంత? 80. ఏం చూశారు ఆయన్ను? ఆయన ఏం చేస్తుంటే చూశారు? వేలుముద్దలు లేస్తుంటే చూశారా? ఆ కాగితాలు మీకేమైనా ఇచ్చారా? ఇచ్చినట్లే. ఎక్కడ? మన ఇంట్లోనే. ఇక్కడ మన ఇంట్లోగా వచ్చిందా? ఇంకేమైనా అనుభవం ఉందా ఆయనతోటి? ఏం లేదు. రాజేశ్వరమ్మ గారు, మీరు ఆయన్ని ఎప్పుడు చూశారు? మీ వయసు ఇప్పుడు ప్రస్తుతం వయసు ఎంత? ప్రస్తుతం మీ వయసు ఎంత ఇప్పుడు? 6-7 ఏళ్ళు అప్పుడు చూసాను. మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చూశారు. మీకు ఇప్పుడు ప్రస్తుతం వయసు ఎంత? సుమారుగా ఒక 75 ఉండొచ్చు. 75 ఉండొచ్చు. అంటే మీకు 6 ఏళ్ళు అప్పుడు 75 ఉండొచ్చు. మీకు 6 ఏళ్ళ వయసులో చూశారు. ఏం చూశారు 6 ఏళ్ళ వయసులో? ఎక్కడ చూశారు? అవగారింట్లో. ఎక్కడ? మడపల్లిలో. మడపల్లిలో వాళ్ళ పేరు? పూనూరు పిచ్చిరెడ్డి గారి ఇంట్లో చూశారు. ఆయన ఎక్కడున్నప్పుడు చూశారు? ఏం చేస్తున్నప్పుడు చూశారు? ఆయన భోజనం ఉంటాయా అని వచ్చేవాడు. వచ్చి అవన యామ్మ అని పిలిచేది. ఆయన అంత ముద్ద అట్టనేవాడు, ముద్ద అంత అనేది. అన్నప్పుడు అవ్వ ఆకులు తెచ్చి ముద్ద పెడితే తిని 3 ముద్దలు తిని గెట్ట ఈ ఎందుకెట్ట పెట్టేవాడు. చూస్తుండేవాళ్ళు అంతే. ఇంకా ఆయనతో మాట్లాడేది ఏమీ లేదు. యామమ్మ అంటే ఎవరు? పూనూరు పిచ్చిరెడ్డి అంటే ఎవరు? మేనమామ. అంటే అక్కడికి మీ యొక్క ఇంటికి వచ్చినప్పుడు మీరు చూశారన్నమాట? అప్పుడప్పుడు 2-3 సార్లు అట్టే చూసేది. మీరు చూసినప్పుడు ఆయన ఎట్లా ఉండేవారు గుర్తుందా మీకు? ఆయన ఒక బక్కగా ఉండేవాడు, వయసు కొంచెం వయసులో ఉండేవాడు. అంటే ఆయనకు సుమారుగా 8 ఏళ్ళు ఉంటాయి అనుకుంటారు?
ఆయన పెన్నెడ్ వయసులో ఉన్నాడు ఆయన వయసు ఆయన ఎట్లా బట్టలు ఎలా ఉండేటివి ఏం బట్టలు లేవు పంచ కట్టుకునేది ఓ పై పంచ పెట్టేసుకునేవాడు తలగొడ్డ ఏమను చూసారా మన పంచ తలగొడ్డ ఏం పెట్టుకోవాల పై పంచ పెట్టేసుకునేవాడు తలగొడ్డల ఆయన స్వామి గారితో మీరు ఉన్నటువంటి మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు థాంక్యూ